దాంపత్య జీవితం అంటే ప్రేమ ఆప్యాయతలతో నిండున్నది. అబద్ధానికి అనుమానానికి అస్సలు చోటే ఉండదు. ఆ శైలు ఎక్కడుంటా? కోట్లో ఉన్నాను అన్న. ఏం మాట్లాడుతున్నా? ఎస్, అబద్ధానికి అస్సలు చోటే ఉండదు. ఐ లవ్ యూ శైలు. హే, ఏం చేస్తున్నావు? ఈ మూమెంట్ని క్యాప్చర్ చేస్తున్నావు. వద్దా, నన్ను బాగోదు. ఏం కాదు, లెటస్ క్యాప్చర్. అబ్బా, ఫోన్ హ్యాక్ చేస్తే మిస్యూజ్ అవుతుంది. ఇది ఐఫోన్, అలానే లాయర్ ఫోన్. నన్ను ఎవరే మార్చేది? ఎలా ఉన్నాయి బాదం? బాగున్నాయి, కొత్త స్టాక్ అనుకుంటా. బాదం జీడిపప్పు కలిపి నానబెట్టి ఉదయాన్నే తింటే హార్ట్కు మంచిది. హార్ట్కి ఫిజికల్ హెల్త్తో పాటు మెంటల్ హెల్త్ కూడా అవసరమే. అర్థం కాలేదు. ఏం లేదు, హార్ట్ హ్యాపీగా ఉండాలంటే మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరమని చెప్తున్నా. నాకు ఇవి సరిపోతాయి, నీకు ఇంకేమైనా కావాలా? నేను అంజీరి తీసుకుంటా. బాగుంటుంది కదా, పుల్లగా తీయగా. ఏమో, నాకు అసలు నచ్చదు. ఇంకేం కావాలా? అంతే. 550 సార్. థ్యాంక్ యూ. Yeah.
ఇంకోసారి నీ టెక్నిక్ కాకుండా నీ కోపం కానీ హేటెడ్ కానీ నాకు కనిపించిందో నాలో ఉన్న మాస్టర్ని కాదు ఫైట్ అని చూస్తావు. నీకెన్నిసార్లు చెప్పాను నీలో పవర్ మంచికి ఫోర్స్ అవ్వాలి కానీ చెడుకి సోర్స్ అవ్వకూడదని. నీ స్ట్రెంత్ని ప్రాపర్గా ఛానల్ చేయకపోతే ఈ ఆటకు అర్థం లేదు. ఏంటి చెప్పేది అర్థమవుతుందా? మరీ ఎంత సెన్సిటివ్ అయితే అలా. అదంతే, థ్యాంక్ యూ. అన్కంఫర్టబుల్ సైలెన్స్. ఏంటి? నథింగ్. ఆఫ్ టైమ్ డిస్కషన్స్ వస్తే మనకు తెలియకుండానే ఒక సైలెన్స్ వచ్చేస్తుంది కదా. సైలెన్స్ వేర్ చేయడం చాలా కష్టం కదా. యా, నాకైతే కష్టం. చిన్నికి స్కూల్లో అప్పుడే ఐఐటి ఫౌండేషన్ ట్రైనింగ్ స్టార్ట్ చేశారంట. అవును, ఈ స్కూల్లో చిన్నప్పుడే పిల్లల కెరీర్ని డిసైడ్ చేస్తున్నారు. సో సార్, రేపు స్కూల్కి వెళ్ళి చెప్పేస్తాను ఐఐటి ట్రైనింగ్ ఏం అక్కర్లేదని. దట్స్ గుడ్. టైం వచ్చినప్పుడు వాళ్ళే డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఏం కావాలి. కరెక్ట్. నేను మెడికల్ షాప్కి వెళ్ళాలి. ఇది కాదన్నా. భయ్యా, నాకు మైగ్రేన్కి టాబ్లెట్స్ ఇవ్వండి. నేను అడిగింది మైగ్రేన్ టాబ్లెట్స్, మీరేం కాదు. ఇది అడిగింది నేను. ఎంత? దీని మీద 200 అని ఉంది. ఇదిగో. నాకు మీరేం చీ, మైగ్రేన్కి టాబ్లెట్స్ ఇవ్వండి. ఓయా, ఈ కేసు గెలవడంలో నాకు ఎలాంటి డౌట్ లేదు. మంచిదే కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? కానీ ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నప్పుడు కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతుంది, అదే కష్టం. ఇతనికి ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు, కొంచెం స్లోగా ఉన్నాడు అంతే. మరీ ఇంతనా? అలాగే నా ట్రిప్టోమర్ స్ట్రిప్ కూడా. ట్రిప్టోమర్ నాకు బలానికి టాబ్లెట్స్ చూడు. రీసెంట్గా నా కొలిగ్గా కదా ఇలాంటి కేసుని డీల్ చేశాడు. భర్తకి ఇలాంటి ప్రాబ్లం ఉందని డివోర్స్ అడిగింది భార్య. అయ్యో, ఫస్ట్ డ్రాఫ్ట్లో హర్ రీజన్ వాజ్ నా హస్బెండ్కి బ్రెయిన్. లేదు మేడం. ఫామ్కైనా ఇంటిగ్రిటీ కోర్ వాల్యూలో కాదు, ఎవల్యూషన్ అండ్ అప్లికేషన్. మీరు నేర్చుకుంటున్న ఈ ఆర్ట్ మీ డిసిప్లైన్, లైఫ్ స్టైల్ అండ్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం, అంతేకాని మీ బలాన్ని అందరి మీద ఉపయోగించుకోవడం కోసం కాదు. ఇట్స్ ఎ వే ఆఫ్ లివింగ్ లైఫ్. ఇట్స్ అన్ అనౌండ్ పవర్ లైక్ ఎ స్పోర్ట్. మీ అపోనెంట్ మీద మీకు మీ అపోనెంట్ మీద ఉండే ట్రస్ట్తో నేర్చుకుంటారు. అంతేకాని నా చేతిలో బలం ఉంది, నేను అందరి మీద చూపిస్తా, అందరినీ కొట్టేస్తా అంటే అవ్వదు. అండర్స్టాండ్? మనం నవ్వుకుంటాం కానీ సో సాడ్ కదా. స్లోగా రెస్పాండ్ అవుతున్నాడని డివోర్స్ దాకా వెళ్ళడం ఏంటో. కమ్యూనికేషన్ తక్కువై కొంతమంది, కమ్యూనికేషన్ ఎక్కువై కొంతమంది, మిస్కమ్యూనికేషన్తో మరికొంతమంది, ఎటు చూసినా ఏదో ఒక ప్రాబ్లం హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో. మమ్మీ హాయ్. స్నాక్స్ తిన్నావా? క్లాస్ బాగా అయిందా? చిక్కు, నువ్వు వెళ్ళి బ్యాగ్ తెచ్చుకోపో. హాయ్ షైలు. ఏం సంగతులు, జాబ్ ఎలా ఉంది? జాబ్ ఏదో పర్లేదు, బాగానే ఉంది. ఫీజ్ రేపు పే చేస్తాను.
సరిగ్గా ఫోకస్ చేయట్లేదు ఈ మధ్య. నేను ఒకసారి తనతో మాట్లాడతాను. చిన్ని దా ఎలా నడుస్తుంది? యాజ్ యూజువల్ సార్. వస్తాను సార్. వెళ్ళామా? టూ మినిట్స్. ఇంకా హౌస్ యువర్ డే? గుడ్. అన్నట్టు నెక్స్ట్ వీక్ మన ప్లాన్స్ ఏంటి? ఈసారి ఊరు ఢిల్లీ. సుప్రీంకోర్టులో పనుంది. ప్రతిసారి నువ్వే వెళ్తావు తీసుకెళ్లకుండా. నెక్స్ట్ టైం పక్కా. నీతో ఇంకెవరు వస్తున్నారు? నా జూనియర్ గీతిక. ఓ, దాన్ని కూడా తీసుకెళ్తున్నావా? తనకి తెలిసిన క్లయింట్ అని. ఏదో చేసుకో. అయినా పిల్లకి పెళ్లి పెట్టాకు లేవా? ఎప్పుడు చూస్తాం ఊళ్ళంటే తిరగడం ఏంటో. చూస్తున్నారులే వాళ్ళ ఇంట్లో. డాష్బోర్డ్లో ఫోన్ ఉందా చూడు. ఏమైంది? అక్కడ లేదు. ఫోన్ అండ్ డైరీ రెండు కనపడట్లేదు. అకాడమీలో ఏమైనా పెట్టావా? మేబీ. డైరీలో అసలే. డైరీయా? ఫోన్లో. ఎక్కడ పెట్టావా అనంత్? అదే తెలియట్లేదు శైలు. అదే తెలియట్లేదు శైలు. ఫ్రూట్ షాప్లో ఎవరు మెడికల్ షాప్ లేని మర్చిపోయి ఉంటానా? ఫ్రూట్ షాప్ క్లోజ్ చేసాడు. తర్వాత ఎక్కడ? అక్కడ. అన్న ఇక్కడ ఐఫోన్ ఏమన్నా చూసారా? ఎవరు ఫోన్ మేడం? ఆయింది. నువ్వేం చూసావో చెప్పు. అంటే ఆ మేడం సార్ ఇంక చూడటానికి ఇద్దరు లక్షణంగా ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ అని. శైలు అది కాదు. నువ్వు చెప్పు. అంటే ఆ మేడం సార్ డ్రై ఫ్రూట్స్ కొన్నారు. తర్వాత? అంటే మేడం అది 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 అంట్రా. దిక్కులు చూస్తావేంట్రా? అంటే ఆ ఫ్రూట్ బండి దగ్గర సార్ తన కర్చీఫ్ ఇచ్చి తుడిచారా? నేనెందుకు తుడుస్తాను శైలు. తుడుచుకోమన్నారు మేడం. ఇంకా? అంతే మేడం. తర్వాత వెళ్ళిపోయారు. ఎక్కడికి? మెడికల్ షాప్కి. శైలు ఆగు. శైలు 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 ఆగు. శైలు ప్లీజ్. శైలు శైలు ప్లీజ్ ఆగు. శైలు శైలు ప్లీజ్ ఆగు. శైలు ప్లీజ్ ఆగు. శైలు ప్లీజ్. శైలు శైలు ఆగు. శైలు ఏది అడిగినావు లేదంటావు? ఏంద్రా మెడికల్ షాప్లో ఎందుకు కూర్చున్నావు? సోంబెన్నాయలా? ఆగు శైలు. భయ్యా నేను ఇందాకలో వచ్చినప్పుడు ఏమైనా మర్చిపోయినావు చూడు. శైలు అది కాదు. శైలు 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 అది కాదు. శైలు ఇందాక ఇది మర్చిపోయారు సార్. ఏంటిది? దాంతో వచ్చివా నువ్వు కొంటుంది? నేనెందుకు కొంటాను శైలు? మరి వాడు ఎందుకు ఇస్తున్నాడు? రే వెళ్ళి ఫోన్ నువ్వు టైం మర్చిపోయాను చూడు. నేను మన చిక్కు గడిపాలనికి ట్యాబ్లెట్స్. రే నీవి కాదురా, నా ఫోను డైరీ మర్చిపోయాను చూడుపోరా. నేను మన చిక్కువాడి బలానికి టాబ్లెట్స్ అడిగితే వాడు నా బలానికి ఇస్తున్నాడు. అక్క
ఇక్కడేమో ఓదార్చడం, ఇక్కడేమో వయాగ్రా. ఎప్పటి నుంచి ఆనంద్ ఇందాక కాంట్రాసెప్టివ్ తీసుకున్నప్పుడు? నేను కాదు శైలు, ఇందాకలెవరో అమ్మ వచ్చి తీసుకుంటే నేను వచ్చాను. అమ్మా శైలు, ఇక్కడంతా గందరగోళంగా ఉంది శైలు, ఇంటికి వెళ్ళిపోదాం పద, నీకు అక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. శైలు శైలు, అది ఫ్రూట్ షాప్ దగ్గర వాడు అమూల్య ఏదో పర్సనల్ ప్రాబ్లం చెప్తూ ఎమోషనల్ ఇచ్చింది. ఆ మెడికల్ షాప్ వాడు స్లోగా ఉన్నాడు, నువ్వు చూసావు కదా, మనం అడిగిన దానికి చాలాసేపు తర్వాత ఆన్సర్ ఇస్తున్నాడు. ఎవరో అమ్మాయి కాంట్రాసెప్టివ్ అడిగితే అది అమూల్య అనుకున్నాడు. దాన్నే వాడు నీకు స్లోగా చెప్ప ట్రై చేస్తున్నాడు. తప్పు చేసే భర్తవి నువ్వు కాదు, తప్పులు వెతికే భార్యనే నేను కాదు. తోడుండడం తప్ప తప్పులు వెతకడం మన ఇద్దరికీ రాదు. ఇల్లంతా వెతకాం, ఇక్కడా దొరకలేదు ఆనంద్. బేబీ, నిజంగానే నీకు అమూల్యకి ఏం లేదు కదా? తనతో నాకేముంటుంది శైలు? అంటే వేరెవరితోనైనా ఉందా? ఎందుకుంటుంది శైలు? అంటే నాకు భయం ఉంటుంది కదా, నేను ఎవరైనా లాగేసుకుంటారేమో అని. నీకు తప్ప నన్ను లాగేసుకునేంత అందం ఎవరికి లేదు. మొన్న మనం తీసుకున్న ఫోటోస్ ఫోన్లోనే ఉన్నాయి. ఫోన్ ఏమో కనపడట్లేదు. అయ్యో అది ఐఫోన్, తను ఎవరేం చేయలేరు. దాంతో పాటు నా డైరీ ఉంది, అందులో మొదలే క్లయింట్ ఇన్ఫర్మేషన్. ఫోన్ ఫోనే ముఖ్యం. పోనీ, నీ ఆఫీస్లో మర్చిపోయావేమో, ఫోన్ చేసి కనుక్కుందామా? అర్ధరాత్రి 2 అయింది, ఈ టైంలో ఎవడుంటాడు? నీకు కోపం వచ్చినా ప్రేమ వచ్చినా నాకు బుర్ర పనిచేయదు. నేను చూస్తాలే. నేను వస్తాను. ఈ టైంలో నువ్వెందుకు? లేదు లేదు లేదు, నేను వస్తాను పదా. ఆఫీస్కి ఇవ్వు. కనిపించట్లేదు. మర్చిపోయావా? Down.
ఫ్రూట్ షాప్ ఆర్ మెడికల్ షాప్, నేనే ఎక్కడో మిస్ చేసుంటా. నా వల్లే కదా మనం సరిగ్గా వెతకలేదు. నీకు రాత్రంతా నిద్ర లేకుండా చేశాను. నువ్వు నాతోనే ఉన్నావు కదా. కాసేపాగా షాప్స్ ఓపెన్ చేస్తారు, నేను ఒకసారి చూసొస్తాను. సర్లే, ఇక్కడ ఇంకోసారి చెక్ చేసి ఇంటికి వెళ్ళి పదం పద. లేదు, నేను అకాడమీలోనే ఉంటా, నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఎందుకు? ఇవాళ వద్దులే, రాటంతా స్ట్రైన్ అయ్యావు కదా. రామొచ్చాక చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదాం ఈరోజుకి. లేదు లేదు, క్లాస్ మిస్ చేసే ప్రసక్తి లేదు. నువ్వు ఇంటికి వెళ్ళి చిక్కుగా రెడీ చేసి వాడిని స్కూల్లో డ్రాప్ చేసే. ఒకరోజు క్లాస్ మిస్ చేయు, ఢిల్లీ వస్తుందంట నాతో. సారీ శైలు, సారీ ఆనంద్ గారు, మా పాప రాత్రి బై మిస్టేక్ మీ ఫోన్ ఇంకా డైరీ తీసుకొచ్చేసింది. నేను కూడా పొద్దునే చూశాను. రియలీ సారీ. దంపతి జీవితం అంటే ప్రేమ ఆప్యాయతలతో నిండున్నది. అబద్ధానికి అనుమానానికి అస్సలు చోటే ఉండదు. నేను శైలి కూడా అంతే. అసలు మాకు గొడవలే రావు. ఎందుకో మరి నా దాంపత్య జీవితం చాలా స్మూత్గా సాగిపోతుంది. Stop.